అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక టీ సర్కిల్ వద్ద నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ సభ్యులు నిరసన తెలిపారు. వ్యాప్తంగా నిర్వహిస్తున్న బైక్ యాత్రను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్యుత్ అధ్యక్షతన కళ్యాణదుర్గంలో ప్రారంభించడం జరిగింది. బైక్ యాత్రను డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కసాపురం రమేష్ పరమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టీచర్ పోస్టులు 25,000, కానిస్టేబుల్ పోస్టులు 16,000, లైబ్రరీ సైన్స్ 6,000 పోస్టులు, సచివాలయంలో 8,000 ఖాళీగా ఉన్నాయని, వీటిని ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీటిని కూడా కలిపి జాబ్ క్యాలెండర్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి అనంతరం చలో సీఎం ఆఫీస్ పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, సంజీవ్, వరుణ్, సిద్దప్ప, హరి, నిరుద్యోగులు ఈరన్న, సురేష్, హరీష్, ధనుంజయ, శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డి సురేష్ అన్న. మేము ఒక నిరుద్యోగ కుటుంబం. మేము ఒక వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళమే. జగన్ గారు చెప్పారు, సీఎం జగన్ గారు చెప్పారు ఆ రోజు 6,500 పోస్టులు వదులుతామని చెప్పారు. మేమేమి అతను చెప్పుకుందే వదలలే, అతను చెప్పిన మాట ఇవ్వమని చెప్పాము. మాట తప్పరు మడమ తిప్పరు అంటారు. కనీసం మాకు 6,500 పోస్టులు వదలపోతే అలా సంవత్సరం వదులుతామని చెప్పారు. ఇంతవరకు ఒక్క పోస్ట్ ఇవ్వలేదు. ఇచ్చిన 450 పోస్ట్, 450 పోస్ట్ ఎంతమంది సరిపోతారు? 6.5 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. వచ్చిన వెంటనే నెగటివ్ చేసి అన్నారు. ఇంతవరకు ఒక్క పోస్ట్ రిలీజ్ చేయలేదన్న, ఒక్క పోస్ట్ నెగటివ్ చేసి. చంద్రబాబు గారేమో అలా చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో న్యాయం చేస్తారని కూడా ఏం న్యాయం చేయట్లేదండి. ఒక్క పోస్ట్ రిలీజ్ చేయాలి. ఇంతవరకు జీవో నెంబర్ 59 తీసుకొచ్చినారు. ఆ జీవో నెంబర్ 59 తీసుకొచ్చడం వల్ల 14,000 మంది సచివాలయ ఉద్యోగస్తుల్ని ప్రమోట్ చేస్తే మా జీవితాలు ఎక్కడ పోవాలండి? 3 సంవత్సరాల నుంచి మేము దీనికోసం ప్రిపేర్ అవుతాం. 3 సంవత్సరాల నుంచి ఇంట్లో వాళ్ళు మేము అప్పులు కట్టి, అప్పులకు వడ్డీ కట్టలేక, అన్నం తినలేక చస్తున్నాము. దయచేసి చెప్తున్నాము, ఈ క్యాలెండర్ని రద్దు చేసి మా కొత్త క్యాలెండర్తో 6,500 పోస్టులతో భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ఈరన్న. నేను నిరుద్యోగాన్ని. జాబ్ క్యాలెండర్ నమ్ముకొని ఇప్పుడు ప్రిపేర్ అవుతే నష్టపోయిన వాళ్ళు మేము ఒకరు. జాబ్ 2008 వచ్చిన నోటిఫికేషన్ మాకు ఇప్పటివరకు లేదు. మరి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని 24,000 వేకెన్సీస్ ఉంటాయని చెప్పి ప్రకటించి ఇప్పుడు 4,500 36 పోస్టులు అంటున్నాడు. మేము కోచింగ్లు కానీ అప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటివరకు 2-3 చోట్ల కోచింగ్ల కోసమని లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని వేరే ఆదాయం గురించి ఆశపడకుండా వీటి గురించి వెయిట్ చేస్తూ ఇంత నష్టపోయినామంటే 36 పోస్టులు ఎందుకు తరం ఎవరికి వస్తాయని అని నేను చూస్తే పోస్టులు. మేమైతే హైదరాబాద్ వెళ్ళాం కోచింగ్కి. అక్కడ హాస్టల్ ఖర్చులు మీరు నెలకు 5,000 రూపాయలు హాస్టల్ ఖర్చులు పెట్టుకొని ఇన్స్టిట్యూట్లకు 25,000-30,000 వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా వేరే ఆదాయం గురించి ఆశపడకుండా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ మేము ఇంత నష్టపోయినాం. ఈరోజు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఈరోజు నిరుద్యోగులకు ఇంత అన్యాయం చేస్తే ఎవరు వచ్చి మా బతుకులు మారుస్తారన్నా? 2019 సంవత్సరం ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ రాష్ట్రం అంతా కాళ్ళు వేసుకుని తిరిగిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైతే చెప్పాడో నేను ఉన్నాను, నేను ఉన్నానని చెప్పేసి ఇప్పుడు ఈరోజు కూడా అదే చెప్తున్నాడు, నేను ఉన్నాను విన్నానని చెప్పేసి. కానీ చేసింది ఏమీ లేదు. దానికి ఒక ఉదాహరణనే గత వారం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్. అందులో రాష్ట్రంలో దాదాపు 180,000 పోస్టు ఖాళీగా ఉంటే కేవలం పదివేల పోస్టు వదిలాడు. అందుకే ఉంటారా? మేము నువ్వు ఉన్నావు విన్నావు ఏం చేస్తున్నావు? నిరుద్యోగులు కూడా మీకు పట్టదా? డిఎస్సి వాళ్ళు సంవత్సరాలు ఇండ్లు వదిలిపెట్టేసేసి టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ వదలాడు. నా పేరు కసాపురం రమేష్, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. 10,143 పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ వదిలింది. ఈ క్యాలెండర్ ద్వారా కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఆ రకంగా ఇవి మన అందరికీ కూడా రావని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా భావిస్తున్నాం. అందుకోసమనే ఈ 183 ఏదైతే వదిలినారో పోస్టులు అన్నిటి కూడా రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 183,000 పోస్టులను కలిపి కొత్త క్యాలెండర్ను ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కళ్యాణ దుర్గం నుంచి 2 రోజుల పాటు బైక్ యాత్ర చేసి ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరం కలిసి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కోసం ఈ బైక్ యాత్రను నిర్వహిస్తున్నాం.